जन्मभूमि कार्यक्रम संदर्भंगा तिरुपति नेहरू म्युनिसिपल ग्राउंड लो एपी सीएम चंद्रबाबू नायडू मातलाडुतू उन्नारू आ लाइव चूद्दां। अनुमानं लेदु తాత్కాలికంగా ఇబ్బందులు ఉన్నాయి సమస్యలు ఉన్నాయి విభజన వల్ల చాలా నష్టపోయాం అయితే దృఢ సంకల్పంతో మనం ముందుకు పోతే మనం అనుకున్న లక్ష్యాన్ని ఈజీగా మనం చేరగలుగుతాం ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది। अंकने मेरे चूस्ते जन्मभूमि मा ऊर कार्यक्रम और वेदिक मेरू इकोनी प्रभुत्वे कार्यक्रम इंका लोटपाटे उन्टे अवी चुच्छू अवी करेक्ट सिद्ध उन्जु इंकोक विषय गुर्तवाली मन की टेक्नजी पेद अवकाश अंदी वे ఒకప్పుడు టెక్నాలజీ లేనప్పుడు చాలా సమస్యలు ఉన్నాయి। ఈ రోజు పేదవాడికి పెన్షన్ ఇవ్వాలంటే కంప్యూటర్ తీసుకొని నేరుగా వాళ్ళ ఇంటికి వెళ్లి వేలి ముద్ర తీసుకొని అక్కడికక్కడే పెన్షన్ ఇచ్చే అవకాశం ఉంటుంది। అదే మాదిరిగా మనం ఇచ్చే ప్రజా పంపిణీ నేరుగా ఈ పాస్ పెట్టి ఒక్క పైసా అవినీతి లేకుండా ఎంత ఇవ్వాలో సరైన తూకాలతో ఇవన్నీ ఇచ్చే అవకాశాలు వస్తాయి। ఇవన్నీ కూడా ఎందుకు ఉపయోగిస్తున్నాం అంటే పేదవాడి ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నాం। ఇంత మునుపంతా కూడా పేదవాళ్ళకు దక్కవలసిన సంక్షేమ కార్యక్రమాలు మధ్యవర్తులు కొంతమంది ఇష్టానుసారంగా దోచుకున్నారు। అలాంటి దోపిడీ వ్యవస్థకు కళ్ళం వేసి నిజమైన అర్హులకి పూర్తిగా న్యాయం చేయడానికి టెక్నాలజీ ఉపయోగిస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను। అయితే దురదృష్టం ఇటీవల కాలంలో మీరు చూస్తున్నారు కొంతమంది రాజకీయ నాయకులు జన్మభూమి వేదికగా చేసుకుని ఏదో ఒక విధంగా గొడవలు చేపించాలని చూస్తున్నారు। నేను ఒకటే వాళ్ళకి చెప్తున్నాను అనవసరంగా చులకన కావద్దండి। జన్మభూమి ఒక పవిత్రమైన వేదిక ప్రజా భాగస్వామ్యంతో కార్యక్రమాలు చేపట్టే వేదిక ఎవరైనా సరే అడ్డుపడాలంటే ప్రభుత్వం వెనక్కిపోయే సమస్య లేదు ముందుకు పోవడం తప్ప వెనక్కి వచ్చే సమస్య నా జీవితంలో ఎప్పుడూ లేదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా। జన్మభూమి సభలో రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా గ్రామాల్లో మీరు కూర్చోండి మీకోసం మీ గ్రామం కోసం 3 గంటలు కూడా మీరు కూర్చోలేకపోతే మీ జీవితంలో ఏం సాధిస్తారని అడుగుతున్నాం। మనకు చాలా పనులు ఉన్నాయి ఉంటాయి కూడా కానీ ఇలాంటి సామాజిక కార్యక్రమాల్లో మనం భాగస్వాములై మన ప్రణాళిక మనం తయారు చేసుకుంటే మన కష్టానికి అదనంగా లాభం వస్తుంది। అట్లా కాకుండా వ్యక్తిగతంగా కష్టపడినా సమాజం వెనుకబడిపోయినా మనం అనుకున్న ఫలితాలు రావని నేను స్పష్టం చేస్తున్నా। అందుకని కొంతమంది నేను చూశాను కొన్ని గ్రామాల్లో గ్రామస్తులు వచ్చి గట్టిగా చెప్పచ్చు కానీ గ్రామసభను అడ్డుకోవడం బహిష్కరించడం ఇవన్నీ మంచిది కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను। జీవితంలో ఒక క్రమశిక్షణ కావాలి ఎవరైనా జీవితంలో క్రమశిక్షణ ఉంటే కష్టపడి పనిచేస్తే ఏదైనా సాధిస్తాం। ఈ సందర్భంగా ఇంకొక విషయం కూడా చెప్పాలి మీరందరూ నన్ను చూస్తున్నారు 35 ఏళ్లుగా నేను రాష్ట్రంలో రాజకీయం ఒక పద్ధతి ప్రకారం విశ్వసనీయతకు మారు పేరుగా నేను పనిచేస్తున్నా। ఎక్కడా ఒక చిన్న తప్పు చేయకుండా ఒక యజ్ఞంగా ప్రజాసేవ చేస్తా ఉంటే కొంతమంది నా మీద కూడా అభండాలు వేసే పరిస్థితికి వచ్చారు। మొన్న అసెంబ్లీలో మీరు చూశారు ఎంత చౌకబారు రాజకీయాలంటే వినడానికే సిగ్గేసే విధంగా మాట్లాడారు। ఒక ముఖ్యమంత్రిగా ప్రజలకు అండగా నిలబడవలసిన వ్యక్తిని అసెంబ్లీలో పట్టుకుని ఎంత నీచంగా మాట్లాడుతున్నారంటే అంత నీచంగా మాట్లాడే పరిస్థితికి వచ్చారు। ఈ విషయాలు ప్రజలు మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది। ఈరోజు నేను ఆలోచించే ప్రతి ఒక్క ఆలోచన నేను చేసే ప్రతి ఒక్క పని పేదవాడికి న్యాయం జరగాలని మీకు సంక్షేమ కార్యక్రమాలు అందుబాటులో ఉండాలని శాశ్వతంగా పేదరికాన్ని నిర్మూలించాలనే ఏకైక ధ్యేయంతో ఈరోజు నేను పనిచేసుకుంటూ వస్తున్నాను। ఈ కార్యక్రమాలు మీకోసం కొన్ని రాజకీయ పార్టీలు భయపడుతుంది శాశ్వతంగా ఇంక జీవితంలో ఎప్పుడు ఎన్నికల్లో గెలవలేమనే భయంతో ఎక్కడికక్కడ అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు ఇది సాధ్యం కాదు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది 2200 రూపాయల నుంచి 1000 రూపాయలు పెంచినిచ్చాం ఆహార భద్రత ఉద్యోగం చేశాం ఉపాధి హామీతో ముందుకు పోతున్నాం తొందరలోనే ఎవరైతే యువతున్నారో ఇప్పటికీ పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పిస్తున్నాం తిరుపతిలోని హార్డ్వేర్ గాని మొబైల్ ఫోన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడికి తీసుకొచ్చాం శ్రీ సిటీలో కొన్ని లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాం తొందరలోనే ప్రభుత్వంలో ఉండే ఉద్యోగాలు కూడా ఎప్పటికప్పుడు భర్తీ చేసి పూర్తిగా యువతకు ఉపాధి కల్పించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా ఇదే కాకుండా స్కిల్ డెవలప్మెంట్ కి నైపుణ్యానికి ప్రాధాన్యత ఇస్తున్నాం దానికి కూడా పెద్ద ఎత్తున ట్రైన్ చేసి మన రాష్ట్రంలోనే కాకుండా వేరే రాష్ట్రాల్లో వేరే దేశాల్లో ఉద్యోగాల చేరుకు కృషి చేస్తాం ఈ రోజు ఈ టౌన్ ని ఒక మెగా సిటీగా తయారు చేసుకోవాలంటే ఇప్పటికుండే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా అభివృద్ధి చేసుకోవాలి నేను ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రోడ్లు వెడల్పు చేశాం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాం మళ్ళీ 10 సంవత్సరాలుగా మనం అనుకున్న అభివృద్ధికి నోచుకోలేకపోయాం ఈ రోజు మళ్ళీ మీరు చూసినప్పుడు దీన్ని ఒక ఆదర్శ గ్రామంగా చేసుకోవాలి ఆ రోజే తెలుగు గంగా నీళ్లు మొట్టమొదటిసారిగా తిరుపతి తీసుకొచ్చింది నేనే తీసుకొచ్చాను దానివల్ల ఇప్పటి నుంచి ప్రభుత్వ సంస్థల్లో ఉన్న ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీ చేస్తామని చంద్రబాబు నాయుడు చెప్తూ